గతంలోని బీజేపీ సర్కార్ దేశంలో పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడంతో ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే వచ్చిన జాతీయ పౌర పట్టిక కొత్త సవాళ్లను విసురుతుంది. ఇప్పటికే ఈ చట్టాలు అమలు చేయడంలో కేంద్రానికి సహకరించేదే లేదని 14 రాష్ట్రాలకు పైగా తేల్చెప్పాయి. అయితే 2003 వాజపేయి హయాంలో చట్టానికి చేసిన సవరణ ఎన్పీఆర్కు చట్టబద్ధ ప్రతిపాదికను ఏర్పరుస్తుంది. ఈ నిబంధనల్లో వివరాలు ఇవ్వడం స్వచ్ఛందం అని లేదు. సరైన వివరాలు ఇవ్వని పౌరులకు జరిమానా కూడా విధించే నిబంధన ఉంది. ఎన్పీఆర్ డేటా సేకరణ సమయంలో పేరు, కుటుంబంలోని మిగిలిన వాళ్ళ పేర్లు, ఇతర సరైన వివరాలు ఇవ్వడం ప్రతి కుటుంబం పెద్ద బాధ్యత అని చట్టంలో ఉంది. అయితే వారం రోజుల కిందట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం మీరిచ్చేదే మేము రాసుకుంటాం, ఏది తప్పనిసరి కాదు, స్వచ్ఛందమే అని ఓ వివరణ ఇచ్చారు. అంతేకాదు ఎన్సీఆర్కు ఎన్పీఆర్ తొలిమెట్టు అని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన ఓ లేఖలో లిఖితపూర్వకంగా తెలిపింది. కానీ హోంమంత్రి అమిత్ షా మాత్రం రెండింటికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇలా ఎన్పీఆర్పై రోజుకో వాదనలు కేంద్రం నుంచి వినిపిస్తున్నాయి. అయితే 2 రోజుల కిందట దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మీ ప్రజలకు ఏం చెప్పాలి, వివరాలు ఇవ్వండినా ఇవ్వద్దనా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్పీఆర్ సేకరణ నిబంధనకే చట్టబద్ధత లేదన్న అంశం తెర మీదకు వచ్చింది. వాజపేయి హయాంలో చేసిన పౌరసత్వ సవరణలో కేంద్రం ఎన్పీఆర్ డేటా కోసం కేవలం 12 ప్రశ్నలకు మాత్రమే పౌరుల నుంచి సమాధానాలు తీసుకోవాలి. ఈ 12 ప్రశ్నలకే చట్టబద్ధత ఉంది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదనంగా 8 ప్రశ్నలు చేర్చింది. ఇలా చట్టంలో లేని అంశాలను తమకు నచ్చినట్టుగా చేర్చేసి వాటికి సమాధానాలు చెప్పండి అని ప్రజలను నిలదీయడం కుదరదని, అలా సేకరించిన డేటా చట్టబద్ధత కానే కాదన్న వాదనలు బలంగా వినిపిస్తుంది. కాగా 2003 నాటి చట్టంలో లేని చట్టబద్ధ కాని అంశాలను ఎలా చేరుస్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ అంశాల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల జన్మస్థలం, పుట్టిన తేదీ వివరాలు కోరడం అంటే ఖచ్చితంగా ఓ వర్గాన్ని దూరం చేయడానికి ఉద్దేశించిందన్న అభిప్రాయాలు బలంగా కలుగుతున్నాయి. అయితే 2010 తొలిసారి ఎన్పీఆర్ చేపట్టినప్పుడు అది ఎన్ఆర్సీ రూపకల్పన కోసమే అన్న నిర్ణయాన్ని కానీ ఆ రకమైన సంకేతాలు కానీ ఏమీ లేవు. కానీ 2020 నాటి ఎన్పీఆర్ మాత్రం అందుకు సంబంధించింది అన్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత పౌరసత్వ చట్టం ప్రకారం 1987 జూలై 1 తర్వాత జన్మించిన వారందరినీ భారతీయులుగా అంగీకరించాలంటే వారి తల్లిదండ్రుల పుట్టిన తేదీ, జన్మస్థలం చేర్చాలన్నది స్పష్టమవుతుంది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఎన్పీఆర్ పేరిట కేంద్రం సేకరించబోతున్న డేటా వ్యక్తి స్వేచ్ఛను, గోప్యతను అడ్డుకుంటుందని, ప్రభుత్వం ప్రజల వివరాలపై నిఘా పెట్టడం అంశం ఏర్పరుస్తుందని సుప్రీంకోర్టులో ఓ కేసు దాఖలైంది. ఉద్గర్ రాము, బిమలేష్ కుమార్, సంజయ్ సఫీ అనే 3 వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో త్రిసభ్య బెంచ్ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ 1 నుంచి ఎన్పీఆర్ రూపకల్పన నిమిత్తం సేకర్తల్ని పంపిస్తామని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ నేటికి అసలు ఏం సమాచారం సేకరించాలి, ఎలా సేకరించాలి అన్న దానిపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు స్పష్టత లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.